డాక్టర్ గారు, ఓసీడీ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? ఎన్ని రకాలుగా వస్తుంది? లక్షణాలేంటి? దీనికి ట్రీట్మెంట్ ఏంటి? దీనికి సరైన సమాధానం ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారిని అడిగి తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి ఒక సబ్జెక్ట్, ఒక మానసిక పరమైనటువంటి సమస్య, ప్రత్యేకంగా ఈ కోవిడ్ వచ్చి వెళ్ళిన తర్వాత ఓసీడీ అంటూ ఉంటాం. ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్, ఓసీడీ. దీని మీద సినిమాలు వచ్చినాయి, మన పేపర్లో రకరకాల టాపిక్స్ చదువుతూ ఉంటాం. కానీ చాలామందికి వాళ్ళకు ఉండేటటువంటి లక్షణాలు అసలు ఓసీడీయా కాదా అనేటటువంటి డౌట్ వస్తుంటుంది. చాలా కామన్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కరోనా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా కడిగిందే కడగటం, తుడిచిందే తొడవటం, శానిటైజర్ విపరీతంగా వాడటము, మాస్కుల మీద మాస్కులు విపరీతంగా పెట్టుకోవటము, చిన్న జలుబు వచ్చినా చిన్న దగ్గు వచ్చినా లేదంటే ఏదన్నా స్లైట్ ఇరిటేషన్ వచ్చినా అది కరోనా అనుకోవటం, 100 సార్లు టెస్ట్ చేయించుకోవటం. సో ఇటువంటిది జనరల్గా హెల్త్ ఓసీడీ అని అంటూ ఉంటాం. ఎన్ని టెస్టులు చేయించుకున్నా ఎంతమంది డాక్టర్ నీకేమీ లేదన్నా కూడా ఏదో ఉంది అని అనుకుంటారు. కానీ అదొకటి ఓసీడీ కాదు. కేవలం చాలామంది ఏమనుకుంటారంటే ఈ సినిమాల్లో వచ్చి రావటం వల్ల ఓసీడీ అంటే కేవలం ఎక్కువ తొడవటం, ఎక్కువ ఓడవటం అని అనుకుంటారు. కానీ వాస్తవానికి ఓసీడీ అంటే అది కాదు. ఓసీడీ అంటే కనుక ఒక అసందర్భమైనటువంటి, ఒక విపరీతమైనటువంటిది, ఆలోచన పదే పదే బ్రెయిన్లో పగలనక రాత్రనక బ్రెయిన్లో తిరుగుతూ అసభ్యకరమైనటువంటి ఆలోచనలు కూడా రావచ్చండి. చాలామంది ఏమనుకుంటారు, కొంతమంది ఏవో నంబర్స్ వస్తున్నాయో, ఏవో మంత్రాల్లాగా వస్తున్నాయో, లేదంటే ఇది జరగదు అది జరగదు అనే నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, లేదంటే ఎవరికన్నా పేరెంట్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరికొకరు హాని జరుగుతుంది అనే నెగిటివ్ థాట్ వస్తుందని అనుకుంటారు. కొంతమంది ఏంటంటే అసందర్భం అశ్లీలమైనటువంటి ఆలోచనలు కూడా వస్తాయి. అంటే దగ్గర బంధువులతో నా అనేటటువంటి వాళ్ళతో నేను అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్టు, ఇది ఎవరికీ చెప్పుకోలేరు, అది విపరీతమైనటువంటి టార్చర్ ట్రామా. భక్తితో కూడినటువంటి, విపరీతమైనటువంటి భక్తిభావం ఉండేటటువంటి వాళ్ళు దేవుళ్ళతో కూడా అసభ్యకరమైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఎందుకు ఇది ప్రత్యేకంగా నేను చెప్తున్నాను అంటే కనుక, ఓసీడీ అనేటటువంటి ప్రాబ్లంతో బయటికి కనిపించేటటువంటి తీరు బట్టి డాక్టర్ దగ్గర పరిగెట్టి వెళ్ళేటటువంటి ఒక గ్రూపు, బయటకు కనిపించదు లోపల వాళ్ళనే ఒక సంక్షోభంలోనే ఒక భయంకరమైనటువంటి ట్రామాటిక్ స్టేట్లో ఉండేటటువంటి రెండో గ్రూపు. ఇప్పుడు నేను చెప్పింది రెండో గ్రూప్. ఎందుకంటే ఈ గ్రూప్ బయటకు వ్యక్తపరచలేరు, వాళ్ళు ఆ భావాన్ని ఆ బాధని బయటకు వ్యక్తపరచలేరు. ఎందుకంటే అది చాలా అశ్లీలంగా, చాలా అసభ్యకరంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నెంబర్ ఓసీడీ అంటూ ఉంటాం. అంటే ఎవరికి ఏదో హాని జరుగుతుంది కాబట్టి నేను ఏదన్నా. చెకింగ్ ఓసీడీ అంటూ ఉంటాం. అంటే తలుపులు చెక్ చేసామా, గ్యాస్తో చెక్ చేసామా, ఇంజిన్ ఆపేమో లేదో చెక్ చేసామని. రిలీజియస్ ఓసీడీ అని అంటూ ఉంటాం. అంటే మనం వెళ్ళేటటువంటి దారిలో ఏదో ఒక పద్ధతి ప్రకారం, ఆ దేవుణ్ణి ఒక ప్రక్రియ ప్రకారం మనం దండకు పెట్టకపోతే చెడు జరుగుతుంది అని చెప్పి. ఫ్యామిలీ ఓసీడీ అంటూ ఉంటారు. అంటే నా కుటుంబ సభ్యులకి, నాకు కావాల్సినటువంటి బంధువులకి ఏదో హాని జరుగుతుందేమో. యూజువల్గా ఇది సహజంగా పిల్లల్లో వస్తూ ఉంటుంది, చిన్నపిల్లల్లో కూడా వస్తుంటుంది. చాలామంది అంటూ ఉంటారు ఓసీడీ పిల్లల్లో ఏంటంటే, కాదు, ఓసీడీ పిల్లల్లో కూడా రావచ్చు. నా పేరెంట్స్ నాకు దూరం అవుతారేమో, చనిపోతారేమో, వాళ్ళకి ఏదైనా హాని జరుగుతుందేమో. సో ఏంటంటే అలా జరగకూడదు అంటే కనుక దానికి ఆటోమేటిక్గా ఓ అంటే అబ్సెషన్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి అసందర్భమైనటువంటి విపరీతమైన ఆలోచనలు, ఎంత ఆపాలి అనుకున్నా ఆగనటువంటి ఆలోచనలు, ఉక్కిరి బిక్కిరి చేసేటటువంటి ఆలోచనలు. చాలా తెలివైన వాళ్ళండి ఓసీడీ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా తెలివైనటువంటి వాళ్ళు. కానీ వాళ్ళు తెలివితేటలు అనేటటువంటిది ఈ ఆలోచనలు రావటం, ఈ ఆలోచనలు రెక్టిఫికేషన్ చేసుకోవడంలోకి కొట్టుకుపోతుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే కనుక, ఈ ఆలోచనల యొక్క విపరీతమైనటువంటి తత్వం వల్ల ఉక్కిరి బిక్కిరి అయ్యి, టెన్షన్ ఫీల్ అయ్యి, భయభ్రాంతులకు గురయ్యి, అవాస్తవమైనటువంటి ఈ ఆలోచనలు నిజమైపోతాయేమో అనేటటువంటి ఒక అభద్రతకు లోనే వాళ్ళు ఒక ఈక్వేషన్ కనుక్కుంటారు దానికి. ఆ ఈక్వేషన్ ఏంటంటే ఈ కంపల్షన్, సి అంటే కంపల్షన్. ఈక్వేషన్ అంటే ఏంటంటే ఒక ప్రక్రియ, ఒక రెమెడీ, ఒక తాత్కాలికమైనటువంటి రెమెడీ. నా చేతులు క్లీన్గా లేవంటే కడగాలి. బాత్రూంలో గంటలు పేపు స్నానం చేస్తూ ఉంటారు, ట్యాంకులు వాటర్లు అయిపోతూ ఉంటాయి. బయటకు వెళ్ళినప్పుడల్లా తల స్నానం చేస్తూ ఉంటారు. వాళ్ళకే కాకుండానే ఇంట్లోకి వచ్చేటటువంటి వాళ్ళందరినీ చేతులు కాళ్ళు తలంటూ మొత్తం అన్ని స్నానాలు చేపిస్తూ ఉంటారు. ఉతికిన బట్టలు 100 సార్లు ఉతుకుతూ ఉంటారు. ఇది తాగితే అది అవుతుందేమో, అది తాగితే ఇది అవుతుందేమో అని చెప్పి అలాగా ఆలోచనలో కొట్టుకుపోతూ ఉంటారు. ఈ కంపల్షన్స్ అనేటటువంటిది ఏంటంటే కనుక తాత్కాలికంగా వాళ్ళకి ఒక రిలీఫ్ రావటం గురించి ఏర్పాటు చేసుకునేటటువంటి కొన్ని యాక్టివిటీస్. ఆ యాక్టివిటీస్లో ఏంటంటే కడగటం, తొడవటం, ఓడవటం, చేసిందే 10 సార్లు చేయటం. ఇది ప్రపంచానికి కనిపిస్తూ ఉంటాం. కొంతమంది లోపల మంత్రాలు అనుకోవటం, కొన్ని న్యూమరికల్స్ ప్రకారం అనుకోవటం, ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక్కి చేయటం, లేదంటే ఈ గడిల్లోంచి నడవటం, ఇలా రకరకాలు ఉంటూ ఉంటాయి. అంటే అట్ ద సేమ్ టైం ఆలోచన ఎంత మీనింగ్లెస్సో యాక్షన్ కూడా అంతే మీనింగ్లెస్, టైం వేస్ట్ యాక్టివిటీస్. చూసేటటువంటి వాళ్ళకి ఏంటి పిచ్చితనం అనుకుంటారు. వాళ్ళకి చేయాలని ఉండదు, వాళ్ళు అలా ఆపుకోవాలి. కానీ ఈ యాక్షన్ ఆపితే కనుక విపరీతమైనటువంటి లోపల స్ట్రెస్, యాంగ్జైటీ భయంకరంగా పెరిగిపోయి ఆలోచన ఇంకా తినేస్తూ ఉంటుంది.
కాబట్టి ఆలోచనని ఇమీడియట్గా మనం చల్లబరుచుకోవాలి. ఈ విధంగా చేస్తే కనుక మా అమ్మ నాన్న నేను కాపాడేస్తున్నాను అనేటటువంటి ఫీలింగ్లో, ఉదాహరణకి చెప్తున్నాను, ఆ ఫీలింగ్లో ఆ పనులు చేసుకుంటూ పోతారు. ఆ పనులు కాస్త విపరీతమయ్యి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి పూర్తి స్థాయి ఓసీడీలోకి వెళ్ళిపోతారు. ఎన్నో సంవత్సరాల పాటు ఈ ఇబ్బంది పడిన తర్వాత డాక్టర్ దగ్గరికి వచ్చి, డాక్టర్ గారు ఏంటి రిలీఫ్ అని అడుగుతూ ఉంటారు. అయితే ఏంటంటే చాలా వరకు ఓసీడీ అనేటటువంటి కేటగిరీలో ఉండేటటువంటి సబ్జెక్ట్ ఎక్కువగా డాక్టర్ రూమ్ పరిధిలోనే ట్రీట్ చేయేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే మందుల వల్ల, యాంటీడిప్రెసెంట్, ఎందుకంటే ఖచ్చితంగా ఉండేటటువంటి అన్ని మానసిక సమస్యల్లో బాగా క్లియర్గా నీట్గా ట్రీట్ చేయగలిగేటటువంటిది ఓసీడీ ఒకటి. 100 మందిలో 3 ఉంటుంది ఓసీడీ. నేనొక్కడే అనుకోకండి, 100 మందిలో 3 ఉంటుంది. ఓసీడీ నుంచి బయటపడటానికి ఏమన్నా ఉన్నాయంటే కనుక, అంటే మొక్క ఏమంగంది మానే ఉంటుంది. ఇనీషియల్ స్టెప్ ఇస్ ద బెస్ట్ స్టెప్. ఎప్పుడు కూడా స్టార్టింగ్లోనే జాగ్రత్త పడాలి. ఏంటి జాగ్రత్త పడాలి అంటే కనుక, ఆ నెగిటివ్ థాట్కి లొంగిపోయి ఒక కార్యక్రమం మొదలు పెడుతున్నారు చూడండి, ఆ సైకిల్ చైన్ కట్ చేయాలి. అమ్మ చేతులు నీట్గా లేవు, కడుగుదాం. ఎందుకు నీట్గా లేవు? ఎన్నిసార్లు కడుగుతాయి నీట్ అవుతాయి? మీ కళ్ళకి ఏం కనిపిస్తున్నాయి, ఉన్నదేమో అనే భావంతో కడుగుతున్నారు. అదేం కాదు, నాకు రక్తం అంటుందేమో. కొంతమంది లేడీస్లో ఈ నెల వచ్చే మెనిస్ట్రల్ సైకిల్ చాలా ఇంప్యూర్గా ట్రీట్ చేస్తారు కొంతమంది లేడీస్. సో ఎక్కడైనా ఒక రెడ్ కలర్ కనిపించిన ఒక రక్తం బొట్టు కట్టిందని నాకు అంటిందేమో, ఇంప్యూర్ అయిపోయానేమో. సో మళ్ళీ వెళ్ళి మనం స్నానం చేయాలి. రోడ్డు మీద వెళ్తుంటే కనుక నా చీర ఎక్కడ తాకింది, నా డ్రెస్ ఎక్కడ తాకిందేమో, కాబట్టి వెళ్ళి పరిగెట్టుకుని వెళ్ళి స్నానం చేయాలి. సో ఈ విధంగా ఈ రకరకాలైనటువంటి ఓసీడీల నుంచి బయటపడాలి అంటే ప్రధానంగా ఈ కంపల్షన్ ఏదైతే ఒక సొల్యూషన్ వీళ్ళు టెంపరీగా ఫాల్స్గా కనుక్కున్నారో, ఆ సొల్యూషన్కి తాళం వేయాలన్నమాట. దాన్ని ప్రశ్నించాలి. ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే ఓ అంటే ఓసీడీ అంటే ఆబ్సెషన్స్, ఆలోచనలు. కంపల్షన్స్ అంటే పనికిరానటువంటి యాక్షన్స్. ఈ ఆలోచనలు చల్లబరచడం గురించి మీరు యాక్షన్స్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే కనుక మీరు యాక్షన్ చేస్తున్నారో ఆలోచన బలపడిపోతున్నారు. సో ఆటోమేటిక్గా మీరు ఏంటంటే, ఇది స్కూటరు, ఇది పెట్రోల్. మీరు పెట్రోల్ పోస్తున్నారు, ఆలోచన ఎందుకు తగ్గుతాయి? అదిగో 2 చేశాడు కాబట్టి మనం ఇంకో 2 వద్దామని ఆలోచన ఇంకో 2 ఎక్కుతాం, లేదంటే 3 అవుతుంది, లేదంటే 4 అవుతుంది. సో దిస్ ఈజ్ అన్ ఎంటైర్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఓసీడీ అన్నమాట. ఓసీడీ ఖచ్చితంగా ట్రీట్మెంట్గా ఉంది. ధైర్యంగా ఉండండి, సిగ్గుపడకండి, డిస్కస్ చేయండి సమాజంలో అందరికీ. చాలామంది ఏంటంటే ఇలా చెప్తే కనుక ఏమనుకుంటారో, నవ్వుకుంటారేమో, అమ్మకి చెప్పినా భార్యకి చెప్పినా ఎవరి కుటుంబం నవ్వుకుంటారని చెప్పి దాచిపెట్టుకుంటారు. దాచిపెడితే అది విపరీతం అయిపోతుంది. చాదస్థానికి విపరీతమైనటువంటి తత్వమే ఓసీడీ. జబ్బు అంటే జబ్బు అనుకోవచ్చు, జబ్బు కాదంటే జబ్బు కాదనుకోవచ్చు. ఎప్పుడైతే కనుక మీ రోజువారి పనులు మీరు ఇబ్బంది పడుతున్నారో, టైం వేస్ట్ అవుతుందో, కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారో, మీకుండే టాలెంట్ అంతా వేస్ట్ అవుతుందో, మీరు అనుకున్నటువంటి గోల్ ఎప్పుడైతే సాధించడానికి ఇంకా విపరీతమైనటువంటి ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితి వస్తుందో, అలా ప్రయత్నం చేసినా కూడా సక్సెస్ రాలేదో, అప్పుడు దాన్ని ఓసీడీ ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ కావాలి. ఇదండి ఓసీడీ గురించి. థ్యాంక్ యూ.